హలో ఫ్రెండ్స్, మనం నవంబర్ 8వ తారీఖు 2019కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి చూద్దాం. గైస్, ఈరోజు కొంచెం హెల్త్ బాగోలేక నేనైతే డిలే చేశాను, బట్ రాబోయే ఇంకో 2 డేస్ అయితే పేపర్ అనాలిసిస్ అయితే ఉండదు. బట్ ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడం కోసం అనేసి, అంటే నేను కొంచెం 2 రోజులు కూడా క్యాంప్ వెళ్తున్నాను, సో నాకు కొంచెం ఆ 2 రోజులు కూడా అవ్వదు, కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ కూడా ఉండదు. బట్ ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీకోసం చేసి స్టాక్లో ఉంచి అప్లోడ్ చేస్తాను. అవి మీకు జీకే పరంగా, అంటే ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అనమాట అవి, సో అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆ వీడియోస్ అయితే అస్సలు మీకు మిస్ కాకండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఒకటి గుర్తించండి, నేను ఎలాంటి సమస్యలో ఉన్నా సరే మీకోసం వీడియో చేస్తున్నా అంటే దానికి అర్థం ఏంటంటే, మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అంటే చాలామంది ఏంటంటే, సబ్జెక్ట్ విషయం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఒక అయోధ్య టాపిక్ ఉందనుకోండి, చాలామంది స్టూడెంట్స్కి అండి ఏదో చదువుతున్నారని తప్ప తప్ప అసలు అయోధ్య ఏం జరుగుతుందో, అయోధ్య కేసు ఏంటి, ఎందుకు ఎంతవరకు కొట్టుకుంటున్నారు, దాంట్లో ఎందుకు ఎంత భద్రత చేస్తున్నారని తెలియదు చాలామందికి. అయితే ఇప్పుడు ఢిల్లీ కాలుష్యం ఉందనుకోండి, అసలు ఢిల్లీ కాలుష్యం ఎందుకు పెరుగుతుంది, అసలు సమస్యలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, మళ్ళీ 2వ సారి కూడా మనకి ఈరోజు పేపర్లో వేయడం కూడా జరిగింది, మళ్ళీ భారీగా పెరిగిపోయిన కాలుష్యం అంట ఢిల్లీలో. సో ఈ చాలామందికి విషయాలు తెలియవు. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి, అందులో ఉండే మనకి స్టాక్ జీకెని గ్యాదర్ చేయడానికి, ప్రజెంట్ జీకెని గ్యాదర్ చేయడానికి పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఇలాంటి సబ్జెక్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఒక 30 మినిట్స్ అండి, మీరు ఒక 30 మినిట్స్ ఈ వీడియో కోసం కేటాయిస్తే ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు, ఓకేనా? సో మనం ఏదో ఎంటర్టైన్మెంట్ పొందే బదులు నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఇతరులకు షేర్ చేయవచ్చు, ఓకేనా? మనకేం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, మన ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన స్థానికంగా ఏం జరుగుతుందనే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ మీరు ఒక లైక్ చేయండి సపోర్టివ్గా, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు చరిత్రలో నేడు అనే టాపిక్ చూసుకున్నట్టయితే, 1731లో కరెక్ట్గా 8వ తారీఖు నవంబర్న ఉత్తర అమెరికా ఫిలడెల్ఫియా, ఓకేనా, ఫిలడెల్ఫియా ప్రాంతంలో తొలిసారిగా లైబ్రరీని ప్రారంభించిన బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఓకేనండి? అసలు ప్రపంచంలోనే మొదటిసారి లైబ్రరీని ప్రారంభించిన వ్యక్తి ఎవరని అడిగితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనమాట. ఏ ప్రాంతంలో అండి? ఉత్తర అమెరికాలో ఫిలడెల్ఫియా ప్రాంతంలో ఫస్ట్ టైం 1731లో లైబ్రరీని ప్రారంభించారండి. లైబ్రరీ, ఓకేనా? అది లైబ్రరీ అంటే కొన్ని పుస్తకాల సమూహం అన్నట్టు, లేదా కొన్ని వస్తువుల సమూహాన్ని లైబ్రరీ అంటాం, ఓకేనా? అది నెక్స్ట్ 1956 8 నవంబర్లో యుఎస్ఎస్ఆర్ హంగేరిని విడిచిపెట్టాలని డిమాండ్ చేసిన ఐక్యరాజ్య సమితి, ఓకేనా? యుఎస్ఎస్ఆర్ హంగేరిని విడిచిపెట్టాలని ఐక్యరాజ్య సమితి 1956లో డిమాండ్ చేసింది నవంబర్ 8న. నెక్స్ట్ 1966లో నవంబర్ 8న కాలిఫోర్నియా గవర్నర్గా పదవి చేపట్టిన సినిమా యాక్టర్ రోనాల్డ్ రీగన్, ఓకేనా? 1966లో, ఓకేనా, కాలిఫోర్నియా గవర్నర్గా ఎవరు పదవి చేపట్టారంటే రోనాల్డ్ రీగన్, ఓకేనా? రోనాల్డ్ రీగన్. అయితే అతను ఎవరు అంటే ఒక సినిమా యాక్టర్, ఓకేనా? అది రోనాల్డ్ రీగన్ కాలిఫోర్నియా గవర్నర్గా ఏ రోజు ఏ సంవత్సరం పదవి చేపట్టారంటే 1966 8 నవంబర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాటర్ చూడండి, ఈ నెల 17లోగా 6 కీలక తీర్పులను ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చూడండి, ఓకేనా, చూడండి, ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించే వేస్తున్న ట్రిపుల్ తలాక్ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వెల్లుకున్న అనేక అంశాలు చారిత్రక సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఏ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17న పదవిరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవిరమణకు మిగిలిన ఉన్న ఈ 10 రోజుల్లో సిజిఏ నేతృత్వంలో ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులు ఇచ్చే అవకాశం ఉంది. అందులో యావత్ భారతదేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసు కీలకమైందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను అయితే ఆవిష్కరించబోతుంది. ఇక్కడ చూడండి, రామ జన్మభూమి, బాబ్రీ మసీదు, ఈ 2 అయోధ్య కేసు అంటాం కదా, ఈ అయోధ్య కేసు సంబంధించి ఇతనే తుది తీర్పు ఇవ్వబోతున్నారు సిజే రంజన్ గొగోయ్. ఇతను నవంబర్ 17వ తారీఖున పదవిరమణ పదబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 17 పదవిరమణ, నవంబర్ 2019 నవంబర్ 17వ తారీఖున పదవిరమణ చేసిన రంజన్ గొగోయ్, ఇది ఒక చీకేబెట్ రావచ్చు, ఓకేనా? సో ఇతని హయాంలో తీర్పులు ఇవ్వబోతున్నవి ఏంటంటే, అయోధ్య కేసు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్కి సంబంధించిన కొన్ని కేసులు, రాజకీయపరమైన కొన్ని కేసులను ఇతను ఫైండ్అవుట్ చేస్తారు. అయితే అంతా బాగానే ఉంది, ఇతర హయాంలో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ యొక్క కేసులు ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటాం. 17 సీజే జస్టిస్ రంగన్ గొగోయ్ పదవిరమణ, అయోధ్య, రఫేల్, శబరిమల తదితర ముఖ్య కేసులు ఇతనే వాదించడం జరిగింది, అవి ఏంటో చూద్దాం.
రామ జన్మభూమి అంటే అయోధ్య కేసు. దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తులను దారితీసిన, మరెన్నో వివాదాలను తెరలేపిన రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్లుగా ఉన్న ఈ రేసులో జస్టిస్ గొగోయ్ సారథ్యంలో బెంచ్ కీలక నిర్ణయాలకైతే తీర్పునిచ్చింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందూ ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు కూడా వినడం జరిగింది. నెక్స్ట్ చూడండి, శబరిమలల ప్రవేశం. యాక్చువల్గా మనకేంటంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు శబరిమలలోకి అడుగు పెట్టాలనేది ఒక నినాదం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో మహిళలకు మైలు అనేది ఉండదన్నమాట. ఆ టైంలో ఆ 60 సంవత్సరాలు దాటిన తర్వాత, బిఫోర్ 16 ఇయర్స్ ఏంటంటే ఆడవాళ్ళకి మ్యాక్సిమమ్ ఋతుస్రావం వల్ల మైలు అనేది పడతారనమాట. సో ఆ మైలు వల్ల ఏంటంటే శబరిమలలోకి ప్రవేశించకూడదనే ఉద్దేశంతో శబరిమలలోకి అయితే మహిళలను బిఫోర్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళని అలౌ చేయరు. కానీ జస్టిస్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏం చేశారంటే, కేరళలో ఉన్న శబరిమలలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటికి తీర్పును జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలో ధర్మాసనం కొనసాగిస్తుందా లేదా అన్నది ఈ వారంలోనే తేలిపోతుంది. అంటే ఏంటంటే తీర్పునిచ్చేసింది, అంటే ఆడవాళ్ళు కూడా అలౌ చేయొచ్చని. కానీ మళ్ళీ వచ్చిన వ్యతిరేకుల వల్ల మళ్ళీ ఆ కేసును రీటేక్ తీసుకొని, సో ఈ యొక్క ఇతను రిటైర్ అయ్యి అంటే ఈ పదవి విరమణ ముందే దీనికి కూడా సంబంధించిన అంశాలు అయితే వెలువడతాయి. అంటే మహిళలకు కొన్ని ఏమైనా కొన్ని రూల్స్ పెడతారా, లేదంటే ముందు పెట్టిన రూల్నే కొనసాగిస్తారా, లేదంటే ఈ మధ్యన ఇచ్చిన రూల్స్ని అమలు చేస్తారనేది చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, శబరిమల మహిళల ప్రవేశం ఒకటి. నెక్స్ట్ రాఫెల్ ఒప్పందం. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ పెట్టింది. 36 యుద్ధ విమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించిన పిటిషన్లు గత ఏడాది అక్టోబర్లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో సిబిఐ ఎందుకు విఫలమైంది అనే కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం అనమాట. 14 డిసెంబర్ 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్ ఆరోపించింది. అంటే ఈ రాఫెల్ ఒప్పందం ఏమీ లేదు, అంటే ఇందులో కొన్ని తప్పుడు అయిన ఆలోచనలు ఉన్నాయి, డబ్బులు వృధా చేస్తున్నారు అనే ఉద్దేశంతో కేసు అయితే పెట్టడం జరిగింది. సో దానిపై ఈ యొక్క రాఫెల్ ఒప్పందం అయితే జరగబోతుంది. నెక్స్ట్ చౌకీదార్ దోర్హాయ్ వివాదం. 10 సీజే గొగోయ్ నేతృత్వంలో ధర్మాసనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్ చౌర్హాయ్ అనే పదబంధాన్ని తప్పుగా అపాదించినందుకు కోర్టుకి రాహుల్ గాంధీ బేషారుతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్ధత. 2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్ధమైన ప్రామాణికతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్లో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్ నేతృత్వంలో ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఆర్టీఐ పరిధిలో సీజేఐ కార్యాలయం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు ఆర్టీఐ అంటారనమాట, కార్యాలయ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్పై 4 April వాదనలో అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2H ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మన అన్ని కార్యాలయాలకు వెళ్ళి రైట్ యాక్ట్ ఓకేనా, రైట్ యాక్ట్ కింద మనము సమాచారం తెలుసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు కార్యాలయంలో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు అనే వివాదంపై ఈ యొక్క ఆర్టీఐ పరిధిలోకి సీజీఐ కార్యాలయము అనే ఒక కేసు కూడా పడడం జరిగింది. అది కూడా ఇతర నేతృత్వంలోనే ఈ వారంలోనే దీనిపై దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే రామ జన్మభూమి అంటే అయోధ్యకు సంబంధించి, శబరిమల మహిళల ప్రవేశము, రాఫెల్ ఒప్పందం, చౌకీదార్ చౌర్హాయ్ వివాదము, ఆర్థిక చట్ట రాజ్యాంగ బద్ధత, ఆర్టీఐ పరిధిలోకి సీజీఐ కార్యాలయము, ఇవన్నీ కూడా రంజన్ గొగోయ్ నేతృత్వంలోనే క్లియర్ అవుతాయా లేదనేది ఈ యొక్క 6 కీలక తీర్పులు కూడా ఉండడం జరిగింది. ఇవి ఎప్పుడు తీరుతాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇండియా జస్టిస్లో మహారాష్ట్ర టాప్ అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ టాప్, ఓకేనా. ర్యాంకులు రూపొందించిన టాటా ట్రస్ట్ తెలంగాణకు 11 ఏపీకి 13 స్థానం ఇవ్వడం జరిగింది. చూడండి, ర్యాంకులను రూపొందించిన టాటా ట్రస్ట్ ఎందుకు ఇండియా జస్టిస్లో మహారాష్ట్ర టాప్, అసలు ఏంటి మ్యాటర్ అనేది చూద్దాం. టాటా ట్రస్ట్ రూపొందించిన ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర 1 స్థానంలో నిలిచింది. ఇందులో నుండి వచ్చే జీకో క్వశ్చన్ ఏంటో చెప్తాను చూడండి. టాటా ట్రస్ట్ రూపొందించిన ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్రని గుర్తుపెట్టుకోండి. అయితే
ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్ను ఏ సంస్థ రూపొందించిందంటే టాటా ట్రస్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఇదే మ్యాటర్. రెండు క్వశ్చన్లు వస్తాయి, ఓకేనా? అయితే తెలంగాణకు 11, ఓకేనా? టాటా ట్రస్ట్ రూపొందించిన ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్లో తెలంగాణకి ఎన్నో స్థానము అని అడిగితే 11వ స్థానము, ఆంధ్రప్రదేశ్కి ఎన్నో స్థానం అని అడిగితే 13వ స్థానం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్లో ఉండేది మహారాష్ట్ర, గానా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరును అద్దం పట్టే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకర్ ఆవిష్కరించారు. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ యొక్క ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్ దేనికేనంటే ఏ రాష్ట్రాల్లో ఆ యొక్క హైకోర్టులు కరెక్ట్గా తీర్పునిస్తున్నాయి, ఎంత తొందరగా తీర్పునిస్తున్నాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయనే ర్యాంకింగ్సే ఇవన్నమాట. అయితే ఈ ర్యాంకింగ్స్ ఎవరి నేతృత్వంలో జరిగాయంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకర్ ఆవిష్కరించారనమాట వీటిని. అయితే వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్ట్ ఈ నివేదికను అయితే రూపొందించడం జరిగింది, ఓకేనా? పోలీసు, ప్రిజన్సు, జ్యుడిషియల్, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలకి వచ్చిన స్కోర్ల ఆధారంగా ఈ ర్యాంక్ని కేటాయిస్తారు, ఓకేనా? పోలీసు, ప్రిజన్సు, జ్యుడిషియల్, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలను వచ్చిన స్కోర్ల ఆధారంగా ఈ ర్యాంక్ని అయితే కేటాయిస్తారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులు అయితే కేటాయించారు. బడ్జెట్ భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పనిభారం తదితర అంశాల్లో మెరుగైన పనితీరును స్కోర్ అందించారు. నాలుగు కేటగిరీలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఈ ర్యాంక్ని అయితే కేటాయించడం జరిగింది, ఓకేనా? ఆ నాలుగు ఏంటండి? పోలీసు, ప్రిజన్సు, జ్యుడిషియల్, లీగల్ ఎయిడెడ్ అనే నాలుగు కేటగిరీలను తీసుకొని ఈ యొక్క రాష్ట్రాలకు ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అందులో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర 1లో ఉండగా మన తెలంగాణకు 11వ ర్యాంకు, మన ఆంధ్రప్రదేశ్కు 13వ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టాటా ట్రస్ట్ రూపొందించిందనమాట ఈ ర్యాంకింగ్స్ని. అయితే 2015 నుండి 2019 వరకు ఈ సంవత్సరాల్లో ఈ నాలుగు అంశాలు, పోలీస్, ప్రిజన్స్, జ్యుడిషియల్, లీగల్ ఎయిడెడ్ అనే నాలుగు అంశాలను తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని అయితే రిలీజ్ చేశారు. ఎవరి నేతృత్వంలోనండి? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకర్ ఈ యొక్క ఇతని సహాయంతో ఈ యొక్క టాటా ట్రస్ట్ కలిసి ఈ యొక్క నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటరు. పెద్ద నోట్ల రద్దుకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. పెద్ద నోట్ల రద్దు ఎప్పుడు చేపట్టారంటే 2016లో చేపట్టారు. ఇది 2019. ఇప్పుడు మనం ఈ యొక్క క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే మధ్యన గ్యాప్ 3 ఇయర్స్ అనమాట, ఓకేనా? పెద్ద నోట్ల రద్దుకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చూడండి, నగదు లావాదేవీలకు పెద్దపీట, మళ్లీ కరెన్సీ నోట్లను భారీగా దాచుకుంటున్న జనం, మరో వంక డిజిటల్ లావాదేవీల్లోని భారీ వృద్ధి, ఆర్థిక వ్యవస్థకు అప్పటి సైడ్ ఎఫెక్ట్ కూడా పట్టే అవకాశం ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చూడండి, మన దేశ స్థూల పొదుపులో వాటా ఎలా ఉంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ అన్ని డిపాజిట్లు, ఈ రెడ్ కలర్ అన్ని కూడా నగదు రూపంలో బయటకు వస్తున్నాయి అనమాట, ఓకేనా? డిపాజిట్లు అంటే దాచుకోవాల్సినవి, బయటకు వస్తున్నవి అంటే ఇంచుమించు మనం చూసుకున్నట్టయితే స్కేలింగు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్కేలింగ్ ఇంచుమించు ఒకే రీతిలో ఉంది, అటువైపు ఇటువైపు, ఓకేనా? సో ఏంటంటే ఎంత ఆన్లైన్, ఇప్పుడు మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎంత బాగా జరుగుతున్నాయో అదేవిధంగా ప్రజలు కూడా డబ్బును దాచుకునే దానికి ఈక్వల్గా ఉంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి దాచుకోవడానికి ఈక్వల్గా ఉందని చెప్పడం జరిగింది, ఓకేనా? సో అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇగోండి, అంతా కూడా ఇందులోనే ఉంది. నేను ఇదే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇదంతా ఇక్కడికి వెళ్ళొద్దు, ఇదంతా మనకి ఎక్కడ పెద్దగా ఉపయోగపడదు. నేను అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, ఓకేనా? చూడండి, 2016 నవంబర్ 8 రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1,000 రూపాయలు 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు, ఓకేనా? 1,000 రూపాయలు 500 నోట్లు ఏ సంవత్సరంలో రద్దు చేశారని అడిగితే 2016 అని గుర్తుపెట్టుకోండి. అది ఏ తారీఖున అంటే నవంబర్ 8 అంటే కరెక్ట్గా ఇదే రోజున డబ్బులు పెద్ద నోట్ల రద్దు అనేది చేశారు. అయితే రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్గా చూస్తున్న జనానికి ఇది ఊహించిన షాకు. జోబీలో డబ్బు మెదలెడితే అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బు అంతా బ్యాంకులోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకులో వేసేస్తే తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకున్న డబ్బుపై పరిమితులు విధించడంతో ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు అందిపుచ్చుకున్నాయి, ఓకేనా? సో ఇతర యాప్లు ఉన్నాయి. ప్రభుత్వం భీమ్ యాప్ను తెచ్చింది, డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు మళ్ళీ క్యాష్ జమానా అని ఇచ్చారు. నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్
ఎన్ఏఎస్ గణాంకాల ప్రకారం 2011-12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధికంగా స్థాయిలో ఉన్నదని, ఇప్పుడు ప్రజలు పొదుపు చేసే మొత్తంలో నగదు వాటా 2011-12 14.4% కాగా 2017-18 నాటికి ఏకంగా 25.2% పెరిగిపోయిందండి దాచుకునే వాటా. ఓకేనా, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 11.4% ఉండేది దాచుకునే డబ్బు, ఇప్పుడు దానికి 25.2% పెరిగిపోయిందని ఈ యొక్క ఏదైతే నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ ఎన్ఏఎస్ గణాంకాల ప్రకారం తెలవడం జరిగిందనమాట. ఇది మ్యాటర్. ఓకేనా, ఇది ఇక్కడ మనం చూడండి, రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ ఎంత అండి, 15.40 లక్షల కోట్లు, చాలా ఎక్కువ. బ్యాంకింగ్ వ్యవస్థలో తిరిగి వచ్చిన డబ్బులు 15.30 లక్షల కోట్లు, అయితే వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ, మళ్ళీ రాని విలువ 10,720 కోట్లు, తిరిగి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది 10 లక్షల కోట్లు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. నెక్స్ట్ చూడండి, ఎన్ఆర్సీ, ఇది ఒక ఎడిటోరియల్, చాలా ఇంపార్టెంట్ అయిన ఎడిటోరియల్. ఎన్ఆర్సీ ఎవరి కోసం? ఎన్ఆర్సీ అయితే ఎన్ఆర్సీ అంటే ఏంటి, అసలు దీని మీద వివాదం ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద ప్రస్తుతం మ్యాటర్ ఏంటనేది మనం మాట్లాడదాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ హెడ్లైన్ టాపిక్ మాట్లాడదాం. ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేయడం అంటే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కల్లోలం రేపడమే. బెంగళూరులో బెంగాలీ మాట్లాడేవారికి వ్యతిరేకంగా, గుజరాత్ మహారాష్ట్రలో హిందీ భాష మాట్లాడేవారికి వ్యతిరేకంగా, అస్సాం మణిపూర్ నాగాలాండ్లో బీహార్కి వ్యతిరేకంగా విద్వేషాలకు రెచ్చగొట్టే శక్తులకు ఇది మరింత ఊతమిస్తుంది. ఎన్ఆర్సీ పేరుతో ఈ నగరాల్లో చిచ్చు పెడితే ఉద్రిక్తులు మరింత పెరిగి ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ ఎన్ఆర్సీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అస్సాంలో జాతీయ పౌరసత్వ నమోదు ఎన్ఆర్సీ రేపిన కల్లోలం చల్లారకు ముందే. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీతో తీర్పునిచ్చి గెలిపించారు. అయితే ఎన్ఆర్సీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్సీ అంటే ఈ దేశంలో నివసిస్తున్న పౌరులు అని ధృవకరించే ఓ పత్రం. ఎన్ఆర్సీ అంటే ఈ దేశంలో నివసిస్తున్న వ్యక్తులు అని గుర్తించడానికి ఒక ఎన్ఆర్సీ అనేది ఒక సర్టిఫైడ్ అనమాట, ఒక సర్టిఫికేషన్. అయితే 1951 జనాభా లెక్కల తర్వాత దీనిని మొదట తీసుకొచ్చారు. భిన్న జాతులు, మతాలు, భాషలు, సంస్కృతులతో కూడుకున్న భారతదేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలన్నది బీజేపీ ఆర్ఎస్ల ఎజెండా, ఆసల లక్ష్యం. అయోధ్య ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్ 370 రద్దు వంటి బీజేపీ సంకుచిత ఎజెండాలో ఎన్ఆర్సీ కూడా ఒకటి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతర రెండవ సరసంఘ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ రాసిన వినయార్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్ మనం మన జాతి నిర్వచనం అన్న పుస్తకంలో ముస్లింలు ఈ దేశంలో ఉండాలనుకుంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలని, వారికి ఇక్కడ ఎలాంటి సమాన హక్కులు ఉండవని వాదిస్తాడు. బీజేపీ ప్రభుత్వం ఎన్ఆర్సీ చేపట్టడానికి ఇది కూడా ఒక కారణమే. దేశంలో అక్రమంగా చొరబడిన విదేశీయులను గుర్తించి వెనక్కి పంపాలనడంలో ఎవరికీ ఎలాంటి పేచీ లేదు. విదేశీ ట్రిబ్యునల్ ఉన్నది అందుకోసమే. విదేశీయులకు వ్యతిరేకంగా అస్సాంలో పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళన సందర్భంగా 1985 కుదుర్చుకున్న అస్సాం ఒప్పందంలో ఎన్ఆర్సీని తాజాపరచాలని నిర్ణయించింది. ఇది ఆ రాష్ట్రానికి పరిమితం. ఆ ప్రక్రియ ఎంత గందరగోళంగా సాగినది, ప్రజలకు ఎన్ని అవస్థలు గురి చేసింది చూసాం. ఈ ఏడాది 31 విడుదలైన ఎన్ఆర్సీ తుది జాబితాలో 1,06,857 మందికి చోటు దక్కలేదు. ప్రభుత్వం దృష్టిలో వీరంతా విదేశీయులే, వీరిలో ముస్లింలే ఎక్కువ మంది ఉంటారని బీజేపీ ప్రభుత్వం ఊహించింది. కానీ అందుకు విరుద్ధంగా హిందువులే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగినప్పటికీ అవినీతి, అక్రమాలు, అధికారులు అసమర్థత, విధానపరమైన లోపాలు ఇందులో తెరపైకి రావడం జరిగింది. అసీములైన అంతులేని క్షోభకు గురి చేశాయి. ఒక కుటుంబంలో తండ్రికి పౌరసత్వం ఇచ్చి కొడుక్కి నిరాకరించడం, భర్తకి ఇచ్చి భార్యను తిరస్కరించడం, కార్గిల్ వీరుని సైతం పౌరసత్వం నిరాకరించడం, ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా అక్రమాలు పుట్టగా మారిన ఎన్ఆర్సీపై అస్సయులు ఆగ్రహంగా ఉన్నారు. విదేశీయులుగా తేల్చిన దాదాపు 20 లక్షల మంది భవిష్యత్తు అయోమయంలో పడింది. వీరంతా ఏ దేశానికి చెందినవారని చెబుతారు, వీరిని ఎక్కడికి పంపిస్తారు, ఏ నిర్బంధ శిబిరాల్లో ఉంచుతారు వంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తాయి. దీనికి బీజేపీ ప్రభుత్వం చూపుతున్న పరిష్కారం జబ్బు ఒకటైతే మందు వేరొకటి అన్న చందాగా ఉంది. అస్సాం ఎన్ఆర్సీలో చోటు దక్కని వారిలో హిందువులు, ముస్లిమేతర మైనార్టీలకు బయటపడేసేందుకు పౌరసత్వం చట్టానికి బీజేపీ ప్రభుత్వం ఒక సవరణ తీసుకొస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన
ముస్లిమేతర వలసవాసులు హిందువులు సిక్కులు జైనులు పార్సీలు బౌద్ధులు క్రైస్తవులు అయి ఉండి ఈ దేశంలో 7 ఏళ్ల పాటు నివసించినట్లు ఆధారంగా చూపితే చాలు వారికి పౌరసత్వం ఇవ్వచ్చు అనేది పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పిఏబి చెబుతోంది. ఓకేనా? 1971 మార్చి 24కి ముందు వచ్చిన వారు ఎవరైనప్పటికీ పౌరసత్వం లభిస్తుంది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. 1971 తర్వాత వచ్చిన వారిలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలనే దానిపై బీజేపీ ప్రభుత్వం మతపరమైన వివక్ష చూపుతున్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ముస్లింల దేశాలు గనక అక్కడ మతపరమైన వివక్షత గురైన భారత వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ రెండు కాలమ్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా చదివితే ఎక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఈ టాపిక్ని మర్చిపోతాం. మనకి ఫస్ట్, అసలు ఎన్ఆర్సీ అనేది ఒక సర్టిఫైడ్ అని నేను చెప్పాను. దేనికి? ఇది ఒక పౌరసత్వం అనమాట. మీరు ఈ దేశానికి చెందినవారు అని గుర్తించి ఒక పౌరసత్వ సర్టిఫైట్ అనమాట. ఇది ఫస్ట్ అస్సాంలో దీన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దేశమంతటా ఈ యొక్క ఎన్ఆర్సీని తేవాలని యోచిస్తుంది. అంతా బాగానే ఉంది, ఇందులో కొన్ని అక్రమాలు జరిగాయనేసి చెప్పడం జరిగింది. ఇది అస్సాంలో తీసుకొచ్చారు కదా. అంటే వాళ్ళు భారతీయులు అయ్యుండి, హిందువులు అయ్యుండి, లేదంటే వేరే రాష్ట్ర లేదంటే వేరే దేశాల నుండి వచ్చి ఉన్నవారైనా సరే, వాళ్ళు ఈ దేశానికి చెందినవారు కాదు, వాళ్ళు ఈ దేశ పౌరసత్వం వారు కాదు అనేసి ఈ ఎన్ఆర్సీలో తెలపడం జరిగింది. ఇందులో 20 లక్షల మంది నష్టపోయారు. కామెడీ ఏంటంటే, తల్లి కొడుకు దేశానికి చెందినవాడైతే తండ్రి దేశానికి చెందినవాడు కాదంట. ఇది పెద్ద కామెడీ అయిన విషయం. ఈ యొక్క ఎన్ఆర్సీలో ప్రూవ్ అయిన క్వాలిఫై అయిన ఈ 20 లక్షల అర్హుల్లో గుర్తించింది ఇదే. అయితే ఇక్కడ ఉన్న చట్టం ప్రకారం ఏంటంటే, చూడండి ఇక్కడ ఉన్న చట్టం ప్రకారం ఏంటంటే 17 సంవత్సరాలు, ఓకేనా, 1971లో ఇక్కడ నివసించిన వారు ఈ దేశ పౌరులుగా గుర్తిస్తారు, లేదా 17 సంవత్సరాలు ఈ దేశంలో ఉంటేనే వాళ్ళకి పౌరసత్వం కల్పిస్తారనేది నివేదిక. సో ఈ రెండూ కాకుండా ఇక్కడ కామెడీ ఏంటంటే, తండ్రి దేశానికి చెందినవాడై కొడుకు దేశానికి చెందినవాడు కాదు, భర్త దేశానికి చెందినవాడై భార్య దేశానికి చెందిన కాదనే ఈ యొక్క అక్రమ నివేదికల్లో వెల్లడైందనమాట. సో దీన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాల్సిన విషయము. ఇక్కడ జరిగిన 2 ఆర్టికల్స్ అవే. ఓకేనా? ఇది మ్యాటర్. అయితే అస్సాంలో ఈ యొక్క ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1985లో స్టార్ట్ అయింది. ఈ యొక్క ఎన్ఆర్సీకి సంబంధించిన వివాదం 1985లో స్టార్ట్ అయింది అస్సాంలో. ఇప్పుడు దాన్ని దేశమంతా అంటించాలనే యోచనలో బీజేపీ ఉందని ఈ ఆర్టికల్లో ఉద్దేశం. అయితే చూడండి, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు మొదట 2016 జూలై 15 లోక్సభలో ప్రవేశపెట్టి శీతాకాల సమావేశంలో ఆమోదింపజేసుకుంది. కానీ రాజ్యసభలో బీజేపీకి తగినంత మెజార్టీ లేకపోవడం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన పార్టీలు వ్యతిరేకించడంలో ఈ బిల్లును ఆనాడు పక్కన పెట్టేసింది. తర్వాత లోక్సభ గడువు తీరడంతో ఈ బిల్లు కూడా కాలదోషం పట్టింది. అయితే చూడండి, సో మనకి పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 1985లో పెట్టడం జరిగింది. అయితే దీన్ని సవరణ కోసం 2016 జూలై 15 దీన్ని లోక్సభలో ఉంచారు. లోక్సభలో ఆమోదం పొందింది కానీ రాజ్యసభలో ఆమోదం పొందలేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీకి అప్పటికి సరైన పట్టు లేదు అందులో. ఓకేనా? అయితే 2019 ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులతో తిరిగి కొత్త బిల్లును తీసుకొస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి జాతీయ జనాభా నమోదు ఎన్పిఆర్ ప్రక్రియ మొదలవుతుంది. అంటే మనకి 2011లో జనాభా లెక్కలు అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ 2020లో జనాభా లెక్కలు ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడండి? 2020 జూలై 1 ఏప్రిల్ 1 నుండి మనకి జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి. సో ఈలోగానే పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం పావులు కలుపుతుంది. ఎన్ఆర్సీకి అవసరమైన ప్రతిపాదిక కల్పించేందుకు ఈ జాతీయ జనాభా నమోదు కార్యక్రమం ఉద్దేశించడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ యొక్క జనాభాలు ఎక్కడం కూడా డిజిటల్గా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్, జనాభా లెక్కల సేకరణ, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు ఇన్ని ఉండగా మళ్ళీ ప్రత్యేకించి ఎన్ఆర్సీని తీసుకురావడంలో ఆగసత్యం వచ్చింది. దేశంలో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎన్ఆర్సీని ఒక పావుగా ఉపయోగించుకుంటుంది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, మనకి 1985లో పౌరసత్వ చట్ట బిల్లుని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని 2016లో సవరణ చేయడానికి ట్రై చేస్తారు కానీ రాజ్యసభలో కుదరలేదు. అయితే ఇప్పుడు 2020లో దీన్ని సవరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం రెడీగా ఉంది. అంతా బాగానే ఉంది. అయితే మనకు 2011లో జనాభా లెక్కలు జరిగాయి. కిందట ఇప్పుడు 2020లో మనకి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆధార్ డేటా అప్డేట్ అవుతుంది కదా, దాన్ని తీసుకొని మనము దేశ జనాభాను లెక్కించవచ్చు అనే అంశం కూడా ఉంది.
సో అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా జనాభా లెక్కలు ఎందుకు అనేసి అడుగుతున్నారు. సో ఈ జనాభా లెక్కలు కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా జరుగుతాయి. ఈ జనాభా లెక్కల్లో ఏం జరుగుతుందంటే మనం ఏ మతానికి చెందిన వారిని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ బీజేపీ ప్రభుత్వం కొత్త పంతుల తొక్కుతుందనేసి ఈ యొక్క ఎడిటోరియల్లో చెప్పారు. ఓకేనా? సో 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్పీఆర్ స్థాన ఆధార్ని తీసుకొచ్చింది. 2014 ఎన్నికల్లో యూపీఏ ఓడిపోయి బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆధార్ను కొనసాగిస్తూనే అస్సాంలో ఎన్ఆర్సీని తెరపైకి తెచ్చింది. 2019 రెండోసారి బీజేపీ గెలిచిన తర్వాత ఎన్ఆర్సీని దేశమంతటికి విస్తరింపజేయాలని నిర్ణయించింది. దానికి ప్రతిపాదికంగా ఎన్పీఆర్ను 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేపడుతుంది. బంగ్లా చొరబాటుదారులకు వెళ్ళగొట్టేందుకు ఎన్ఆర్సీ అనే అమిత్ షా సెలవునిచ్చారు. దీనిని బట్టి మైనారిటీలే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతుంది. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్ఆర్సీ కావాలని కోరుతుండగా మిగతా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఎన్ఆర్సీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే ముంబైలో నిర్బంధ శిబిరాల ఏర్పాటుకు అక్కడ బీజేపీ శివసేన ప్రభుత్వ సన్నాహాలు చేపట్టింది. అస్సాంలో బంగ్లాదేశ్ శరణార్థులు ఉంచిన నిర్బంధ శిబిరాలు చాలా అధ్వానంగా ఉన్నాయని ఆ రాష్ట్రానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త హర్షమందర్ పేర్కొన్నారు. మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలో ప్రవేశించే మధ్య అమెరికా వలసవాసులకు ట్రంప్ ప్రభుత్వం ఏ విధంగా పిల్లలకు ఒక చోట తల్లిదండ్రులను వేరొక చోట నిర్బంధ శిబిరాల్లో బంధించి నీరు ఆహారం సరిగా సరఫరా చేయక ఎలా ఇబ్బంది పెట్టింది, మీడియా కథనాలు భిన్నంగా ఏమీ లేదని పౌర హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఇది మ్యాటర్. సో ఇందులో ఉన్న ఎడిటోరియల్ ఏంటంటే ఎన్ఆర్సీ అండి, ఏంటంటే మనము ఎన్ఆర్సీ అంటే మనం ఈ దేశం వాళ్ళకి చెందిన వాళ్ళము అవునా కాదని ఇచ్చే ఒక సర్టిఫైడ్ అనమాట. సో ఇదేంటంటే ఇందులో ఆర్టికల్ ఇచ్చింది ఏంటంటే బీజేపీ ఏం చేస్తుందంటే మైనార్ అంటే మీరు ఈ మతానికి చెందినవారు, మీరు ఆ మతానికి చెందినవారు, ఆ మతాన్ని వారు ఇక్కడ ఉండకూడదు, మీరు ఆ దగ్గర నుండి వలస వచ్చారు, మీరు ఈ దేశానికి చెందినవారు అని కాదనేసి ఒక వివక్షను చూపిస్తుందని ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఎందుకంటే ఈ ఆర్టికల్లో మనం తెలుసుకున్న అంశాలు ఏంటంటే మనం 2000 జనాభా లెక్కలు అంటే జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో అయ్యింది, మళ్ళీ ఏ సంవత్సరంలో జరగబోతుంది, అయితే మనము ఏదైతే పౌరసత్వ చట్టం ఉందో అది ఎప్పుడు తీసుకొచ్చారు, దాన్ని ఎప్పుడు సవరణ చేయడానికి ట్రై చేశారు, సో అది ఎందుకు విఫలమైంది, అండ్ అంతేకాకుండా ఏ ప్రభుత్వమో ఈ యొక్క ఎన్ఆర్సీని తీసుకొద్దామని చూస్తుంది, ఎన్ఆర్సీని ఫస్ట్ ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు, అండ్ ఈ ఎన్ఆర్సీని ఎంకరేజ్ చేస్తున్న రాష్ట్రాలు ఏంటి అనేది కూడా మనం ఈ మొత్తం ఎడిటోరియల్లో తెలుసుకున్నాము. ఇది మ్యాటర్ ఎన్ఆర్సీ అంటే. నెక్స్ట్ చూడండి, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఐసీసీఐ బ్రాంచ్లు 57 బ్రాంచ్లు అనేసి ఇచ్చారు, ఏర్పాటు చేసిన ఐసీఐసీ బ్యాంక్. మొత్తంగా తెలంగాణలో 223, ఏపీలో 179 బ్రాంచ్లు ఉన్నాయి, కర్ణాటకలో కూడా 44 కొత్త బ్రాంచ్లను అయితే ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్త బ్రాంచ్లో మనం ఏపీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే డెవలప్డ్ సిటీస్ ఉంటాయో ఆ డెవలప్డ్ సిటీస్లో 57 బ్రాంచ్లని ఈ యొక్క ఐసీఐసీ బ్యాంక్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఈ ఐసీఐసీ బ్యాంక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎక్కువ లాభాల్లో ఉంది. సో ఇలాంటి బ్రాంచ్లు మన స్టేట్స్లో లేదంటే మన డిస్ట్రిక్ట్స్లో రావడం వల్ల పురోగతి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 బ్రాంచ్లు తెరుస్తుంది అనేది మాత్రం ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మ్యాటర్గా నేనైతే ఏం చెప్పాలనుకోవట్లే. నెక్స్ట్, దేశంలో లేడీ పోలీసులు 7% అని ఒక ఆర్టికల్ ఇచ్చారు, దీని గురించి మనం తెలుసుకుందాం. ఇందులో చూసుకున్నట్టయితే లేడీ లాయర్లుగా 18%, ఇండియా జస్టిస్ రిపోర్టర్ 2019 వెల్లడించింది. కావాల్సిన కోట్లు లేవు, 2.8 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, జైళ్లు చక్కగా లేవు, సిబ్బంది తక్కువ అనే ఒక ఆర్టికల్ ఇచ్చారు. దీని గురించి మనం చూద్దాం. దేశంలో లేడీ పోలీసులు, లేడీ లాయర్లు తక్కువగా ఉన్నారట. పోలీస్ పెద్ద ఆఫీసర్లోనూ వేళ్ల మీద లెక్క పెట్టే ముందు ఆడవాళ్ళు ఉన్నారట. దేశవ్యాప్తంగా కావాల్సిన కోట్లు లేవట, ఉన్న కోర్టుల్లో కూడా 100,000 కేసులు పెండింగ్లో ఉన్నాయట. జైలు పరిస్థితి దారుణంగా ఉందంట, వాటిల్లో స్టాఫ్ కూడా కావాల్సినంతగా మంది లేరట. ఈ విషయాన్ని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2019 వెల్లడించింది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అందులో ఏం తెలుసుకున్నాం అంటే టాప్లో ఉన్న హైకోర్టుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడున్న ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇందులో ఉన్న చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తే చూడండి. దేశంలో 2.4 కోట్ల మంది పోలీసుల్లో 7% మంది మహిళలే ఉన్నారని రిపోర్ట్ వెల్లడించింది. దేశంలో ఉన్న 2.4 కోట్ల పోలీసుల్లో మహిళల శాతం ఎంత అని అడిగితే 7% అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ నివేదిక అంటే ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనమాట. ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ 2019 సంబంధించి 2.4 కోట్ల పోలీసుల్లో 7% మంది మహిళలు ఉండడం జరిగిందని చెప్పింది. అయితే ఈ 2.4 కోట్ల మందిలో ఆఫీసర్ ర్యాంక్ ఆడవాళ్ళు 6% మంది ఉన్నారని చెప్పింది. రాష్ట్రాల్లో ఇప్పటి నుంచి 1% మహిళల పోలీసు సంఖ్యను పెంచుకుంటూ పోయినా 33% రిజర్వేషన్ చేసుకోవడానికి దశాబ్దాలు పడుతుందని వివరించింది అనమాట. ఓకేనా? ఇది మ్యాటర్. నెక్స్ట్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెండింగ్లో కేసులు ఎక్కువ అనేసి ఒక మ్యాటర్ ఇచ్చారు. చూడండి,
దేశంలోని జ్యుడిషియల్ సిస్టంలో ఆడవాళ్ళ సంఖ్య తక్కువగా ఉందని రిపోర్ట్ ఇచ్చింది. ఇండియాలోని మొత్తం లాయర్లలో 18% మందే మహిళలు ఉన్నారంట. ఇండియాలో ఉన్న మొత్తం లాయర్లలో 18% మంది మాత్రమే లాయర్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా 2.8 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 24% కేసులు 5 ఏళ్ళుగా, 23 లక్షల కేసులు 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయంట. 23 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయంట. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతి 4 కేసులో 1-5 ఏళ్లకు మించి నడుస్తూనే ఉందంట. మంజూరు చేసిన జ్యుడిషియల్ పోస్టులను బట్టి చూస్తే దేశంలో 4,71 కోట్ల రూములు అవసరం ఉందని కూడా రిపోర్ట్ చెప్పింది. పైన చెప్పిన కేటగిరీలన్నింటిలో మహారాష్ట్ర టాప్ ఉంటే ఉత్తరప్రదేశ్ లాస్ట్లో ఉంది. 2017 డేటా ప్రకారం యూపీలో 50% మంది పోలీసుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. 50% పోలీసులు. దేశంలో జైళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని రిపోర్ట్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,012 జైళ్లలో 6,021 మంది కరెక్షనల్ స్టాఫ్గా ఉన్నారని చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే లైంగిక వ్యాధుల్లో తెలంగాణ టాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. షుగర్ వ్యాధితో పెరుగుతున్న సెక్సువల్ ఇన్ఫెక్షన్లు 2018తో తెలంగాణలో 14,940, ఏపీలో 12,481 మంది బాధితులు ఉన్నారు. తెలంగాణలో 17% నుంచి 20% మందికి షుగర్ వ్యాధి ఉంది. సో దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందే ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే మన ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చూడండి, తెలుస్తుంది. సో ఇది గైస్ టోటల్గా ఈరోజు యొక్క పేపర్ అనాలిసిస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.